హిట్ కావాల్సిన సినిమా ఓవర్ పబ్లిసిటీ వల్ల దెబ్బతింటుంది. అదే ఫస్ట్లో అసలు ఉన్నాడు రజనీకాంత్ సినిమాలో అని చెప్పకుండా రిలీజ్ చేయాలి. ఇది జగపతి బాబు మీనా సినిమా. ఇందులో ఒక ప్రత్యేక పాత్ర వేస్తున్నాడు రజనీకాంత్, ఒక సీన్ రెండు సీన్లు అన్నట్టుగా చెయ్యాలి. అది చేస్తే అది సూపర్ హిట్ సినిమా. అది మెయిన్ రజనీకాంత్ అన్నట్టు చేసాం పబ్లిసిటీ. అక్కడ వచ్చింది దెబ్బ. అందులో చంద్రముఖి ఇదిలో ఉన్నారు అంతా ఆ టైంలో. అసలు ఆ పెద్ద తప్పు, ఇప్పుడు పెదరాయుడు సినిమా ఉంది, రజనీకాంత్ ఏదో చిన్న గెస్ట్ రోల్ వేస్తున్నట్టు అంటే ఓహో ఎక్కడో చోట కనపడి కారులో వెళ్తే ఇట్లా అంటాడేమో మోహన్ బాబు గారికి అనుకున్నాం. ఈవినింగ్ టాక్ అసలు పెదరాయుడు అసలు దులిపేశాడు రజనీకాంత్ గారు, నాలుగు సినిమా సీన్స్ వేసాడు, చించి అవతల వేసేసాడు అని అద్దరిపోయింది. అంటే ఓవర్ పబ్లిసిటీ లేదు దానికి. ఒక్కసారి రజనీకాంత్ గారిని చూడగానే మెరుపులు మెరిపించేసాడు, దద్దరు ఆడిచ్చాడు. ఆ సమయం సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది అది. అలాగే దీన్ని కూడా అది రహస్యంగా ఆపి మూడో రోజు నుండి రజనీకాంత్ని పబ్లిసిటీలోకి లేపినట్టయితే అది సినిమా హిట్. అది సినిమా నా సినిమా చూసినప్పుడు ఎవ్వరికి బోర్ కొట్టదు, మంచి కథ అది, చక్కగా వెళ్ళిపోయే కథ. దాన్ని అది అని మంచి హ్యాపీ వర్క్ విత్ హిమ్. సో తెలుగులో పెద్ద హీరోలతో ఎవరితో చేశారండి మీరు? అందరితో, నా నాగార్జున బాలయ్య బాబు అందరితో చేశారు, వెంకటేష్ బాబు. ఒక రచయితకి, డైలాగ్ రైటర్కి బేసికల్గా అంటే మెయిన్గా ఆర్టిస్టులతో అంత అనుబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే వెర్షన్ ఇచ్చేస్తారు, మరీ అత్యవసరం అయితే లొకేషన్లో ఉంటారు, ఎప్పుడో కానీ అవసరం పడదు. సో ఇతను రాసిన డైలాగులే ఆర్టిస్ట్ పలుకుతూ ఉంటారు, కానీ మీతో వ్యక్తిగతమైన సాన్నిహిత్యం ఉండకపోవచ్చు ఉండొచ్చు. సో కానీ మీరు చాలా సినిమాలు చేశారు కదా పెద్ద హీరోలతో, వాళ్ళతో ఎక్కువ సన్నిహితంగా అంటే మీకు సన్నిహితంగా దగ్గరైన వాళ్ళు లేకపోతే మీరు వాళ్ళకి దగ్గరైన వాళ్ళు ఎవరున్నారు సార్? సన్నిహితంగా అంటే ఆ సినిమా చేసేంతసేపు కూర్చుంటాం, ఏదన్నా మాట్లాడుకుంటుంటాం, నడుస్తూ ఉంటుంది అంతే. ఒక తెలియకుండా బలమైన అటాచ్మెంట్ లా కొన్ని సమయాల్లో ఏర్పడుతుంటుంది. ఇప్పుడు బాలయ్య బాబు ఉన్నాడు, నేను వీరభద్ర ఒక సినిమా చేసే తనతో, రవికుమార్ చౌదరి. అంతకుముందు ఒక సినిమా అశ్వమేధం సినిమాకి నేను రాఘవేంద్ర గారికి పక్కన చిన్న స్టోరీ సైడ్ కొంత దీనికని వెళ్ళినప్పుడు ఆయన స్టాండర్డ్గా ఉంటుంది బాలయ్య బాబు, ఆలోచన కానీ పరిచయం కానీ ఒక రిలేషన్ ఉన్నైతే ఉంటుంది తనతో. మనం రిలేషన్ మెయింటైన్ చేయక్కర్లా, తనే రిలేషన్లోకి వెళ్ళిపోతాను తెలియకుండా. అదొక స్టైల్. నాగార్జున బాబుతో సెంటిమెంటల్ అటాచ్మెంట్ లాగా నడిచేది శశీంద్రి నుండి మాకు. శశీంద్రి రైటర్ మీరే కదా? అవును. తనకి కూడా అంతే పర్ఫెక్ట్ ఇదిలో ఉంటాడు, క్యాల్కులేషను, ఎవరితో ఎలా ఉండాలి అనేది, ఎవరితో దగ్గరగా ఉండాలి, ఎవరిని దూరంగా పెట్టాలి తెలిసిన మనిషి. ఆయనతో బాగా ఉండేవాడిని నేను. ఒక విధంగా చెప్పాలంటే శశీంద్రి టైంలో నేను స్విమ్మింగ్ చేస్తుండేవాడిని మందులో. అలాంటి వాడిని నేను ఆ సినిమా టైంలో నేను ఎలా ఉన్నా నన్ను బేరు చేయి భరాయించాడు శివనాగేశ్వరరావు గారు, భరాయించాడు నాగార్జున బాబు భరాయించారు, అది వేరే విషయం. వర్క్ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తుండేవాడిని. నేను నాగార్జున బాబు మీ దగ్గర ఉండి చేయాలి సార్ ఈ సినిమా అన్నాడు. సరే అన్న చేశా, ఇచ్చిన మాట ప్రకారమే. కానీ షూటింగ్ టైమ్స్లో ఎప్పుడు మందు తాగలేదు. శశీంద్రి సినిమా షూటింగ్ అక్కడ మద్రాసులో నైట్ టైం షూటింగ్ జరుగుతున్నా కదలకుండా కూర్చొని నా పని నేను చేస్తూ స్క్రిప్ట్ ఎలా వెళ్తుంది, ఏ షాట్స్ ఎలా తీస్తున్నారు, ఏ వైపు వెళ్తున్నారు. అక్కడ 6 రోజులు 7 రోజుల్లో నైట్ 5 గంటలకు 6 గంటలకు మొదలు పెడితే షూటింగ్ మార్నింగ్ 6 దాకా జరిగేది. ఏం పట్టించుకునేవాడు కాదు, మందు తాగటం ఏం ఉండేది కాదు. నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోయి అదే నాగార్జున బాబు కూడా అడిగాడంట ఇద్దరిని, ఏంటి రాజాగారి పొజిషన్ అక్కడ అని. ఏం లేదండి, మామూలుగా తిరుగుతున్నాడని. అంటే వర్క్లో ఎదిగితే అలాగే ఉంటాం, కొన్ని సెంటిమెంట్స్ అంతే. అదే అదే అవును. అంటే ఆ సినిమా షూటింగ్ అయింది, మాకేమే అలా సిస్టమేటిక్ ఉండేవాడిని. ఒక చిన్న అటాచ్మెంట్ ఉండేది నాగార్జున బాబుకి నాకు కూడా, ఒక చిన్న స్మాల్ అటాచ్మెంట్ అది ఉన్నైతే ఉండేది. నేనంటే ఒక లుక్ ఉండేది తనకి ఎప్పుడు,
ఒక అభిమానించే లుక్కే ఉండేది తనకి. నేను ఒక చిన్న విషయం అది అది మా మిస్సెస్కి బాగలేదు ఆ టైంలో, ఆపరేషన్ ఒకటి చేయించాల్సి హాస్పిటల్లో ఉన్నా, సినిమా డబ్బులన్నీ తీసేసుకున్నాను అప్పటికే. నాకు 3 రోజులు నాకెవరు హెల్ప్ లేరు, మా వాళ్ళు నేనే ఉండి హాస్పిటల్లో సర్వీస్ చేస్తున్నాను వాడికి. చేస్తుంటే నాకు ఎందుకో ఏం జరుగుతుంది షూటింగ్ విషయాన్ని ఫోన్ చేశాను ఆఫీస్కి. చేసేటప్పటికి మేనేజర్, సార్ ఎక్కడికి వెళ్ళారు సార్, ఫోన్ వేసుకుని బాబు అడుగుతున్నాడు, ఆయన లండన్ వెళ్తున్నాడండి, ఒకసారి మాట్లాడాలంటున్నాడు సిట్టింగ్ కోసం అడిగాడని. సీన్స్ ఇచ్చేసా, మరి సిట్టింగ్ కావాలన్నాడు ఆయన. సరే ఫోన్ చేసి మాట్లాడతాలే అన్న అని ఫోన్ చేశా. నాగార్జున గారికి చేశారు మీరు? చేశా. తను ఇంకో 1.5 అవర్లో వెళ్తాడు తను. బాబు నమస్తే బాబు అంటే, సార్ ఏమైపోయినారు సార్ మీరు అన్నాడు. ఇంకా నాకు తొందరగా చెప్పను హాస్పిటల్ హెల్త్ ఇవన్నీ ఏం తొందరగా చెప్పను, ఇక తప్పలే ఆ రోజు. ఇలా నేను ఆపరేషన్ ఒకటి జరిగింది మా మిస్సెస్కి, నేను హాస్పిటల్లో ఉన్న బాబు, నేనే చూసుకోవాల్సి వచ్చిందన్న. ఓహోహో అట్లాగా, సరే నేను ఇట్లా లండన్ వెళ్తున్నాను, 4 డేస్లో వస్తా, అప్పుడు కూర్చున్నానులేండి అయితే మనం అన్న. అంటే సరే అన్న. అవును మీకేం డబ్బులు కావాలా అన్నాడు. లేదు బాబు, నాకు అంతా ఇచ్చేసారు ఇవ్వాల్సినవి, ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదన్న. మీరు అట్లా మొహమాట పెట్టొద్దు, పడవద్దు, మీరు అడగరు, నాకు తెలుసు ఆ విషయం. మీకు ఏమైనా డబ్బులు కావాలా చెప్పండి. నాకు ఇప్పుడు అడగకపోతే తన అవమానించినట్టు ఆ సిచ్యువేషన్ నాకు. ఏమంటే సరే బాబు నాకు 20,000 పంపించండి అన్న. ఓకే పెట్టేయండి, నేను వచ్చాక మాట్లాడతాను. ఫోన్ పెట్టేసాడు. 1 గంటలో మేనేజర్ కార్ వేసుకొని వచ్చాడు. వచ్చేసి 20,000 నాకు ఇచ్చి మెడికల్ షాప్లో బిల్లు క్లియర్ చేసేసి కారు వాకిట్లో పెట్టి, సార్ కారు మీ హాస్పిటల్ పని అయిందాకా ఇక్కడే పెట్టుకోమన్నారు. నాకు కారు లేదు అప్పుడు. సార్ ఇక్కడే పెట్టమన్నారు కారు. డ్రైవర్ని మాత్రం మార్నింగ్ 8కి వదిలేసేయండి, అతను ఆఫీస్కి వచ్చి పెట్రోల్ డబ్బులు తీసుకెళ్తుంటాడు. ఇది ప్రోగ్రాము. అదే 4 రోజులు వాకిట్లో కారు పెట్టి పంపించలేదు. ఇప్పుడు మనకి ఎంత సహాయం అనేది కాదు. ఆ టైంకి కొన్ని ఇన్సిడెంట్స్ మనకు గుర్తుంటాయి అంతే కదా. ఇప్పుడు అంత సహృదయత ఉండాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదండి. అంటే ఫ్రాంక్గా చెప్తే ఒక, అంటే మీరు అందులో డబ్బులు తీసుకున్నారు, మీ మీ పనికి మీకు వాళ్ళు ఇవ్వాల్సిన వాల్యూ ఇచ్చేశారు. అదే అయినా కూడా అంత ఇదిగా స్పందించడం అనేది ఒక రకమైన అటాచ్మెంట్. నన్ను ట్రేస్ చేశాడు, బ్రెయిన్ చూశాడు. నేను ఇందాక నన్ను ఒక చోట గమనించాడు తను. ఈయన మొహమాట పడుతున్నాడు, అడగడానికి ఇబ్బంది పడ, మీరు మొహమాట పడబాక మీరు ఇబ్బంది పడతారు, మీరు మీకు ఎంత కావాలో చెప్పండి అంటే, నేను ఇంకేమన్నా అర్థంగా 20,000 అన్నా. 20,000 మామూలు నాట్ 20,000 అంటే ఇప్పటి విషయం కాదుగా, 25 ఏళ్ళ నాటి విషయం. ఇది జరిగింది 24 ఇయర్స్ కరెక్ట్గా. అదే అప్పుడు ఎక్కువ డబ్బే కదా. నేను అనేది కొన్ని మనం మర్చిపోలేము. నేను అందుకే ఏం చేస్తుంటే ద్రోహం చేసిన వాళ్ళందరినీ తొందరగా మర్చిపోతా, మనకి మంచి చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటా. గొప్ప ఫిలాసఫీ కదండి అది.